వినాయక చవితి హిందువులందరికీ ఇష్టమై పండుగ వినాయక చవితి. ఒక హిందువులే కాదు, అన్ని మతాల వారు చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. చవితి రోజున జరుపుకునే పండుగ కాబట్టి దానికి వినాయక చవితి అనే పేరు వచ్చింది. వినాయకుని ఆవిర్భావమే చిత్రంగా జరిగింది. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను తయారు చేసి కాపలాగా ఉంచింది. సరిగ్గా అదే సమయానికి శివుడు ప్రవేశించాడు. చత్తు శివుణ్ణే ఆ బాలుడు లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. దాంతో తీవ్రమైన ఆగ్రహానికి గురైన పరమశివుడు తనకు అడ్డు చెప్పిన బాలుని తల నరికి చంపేశారు. పార్వతి ఇది చూసి ఆవేదనకు గురై విలపించడం మొదలు పెట్టింది. జరిగింది తెలుసుకుని పరమేశ్వరుడు తిరిగి స్థానని పార్వతికి చెప్పాడు. ఏనుగు తలను తీసుకుని బాలుని మొండానికి అతికించి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేశాడు శివుడు. అలా వినాయకుడికి ఆ రూపం వచ్చింది. అందరూ గజానన అని పిలవడం మొదలు పెట్టారు. గజ అంటే ఏనుగు, ఆనన అంటే ఏనుగు ముఖం, అందుకే ఆ పేరు వచ్చింది. వినాయకుడికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. వక్రతుండు, ఏకదంతుడు, గణపతి, మూషిక అనుడు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏ పూజ నిర్వహించిన ముందుగా ఆది పూజలు చేస్తారు. ఆ తరువాత మిగతా పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కరుమే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరదం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరదం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన మార్కం గజానన మహానశం అనేకదంతం భక్తానం ఏకదంత ముపాస్మహే. కుడిని పూజించడానికి ఇవి ప్రధాన శ్లోకాలు. వీటిని పట్టి చదివి వినాయకుడి కటాక్షం పొందుతారు. ప్రతి సంవత్సరం చవితి రోజున ఇళ్లలో బయట వినాయకుడి విగ్రహం పెడతారు. రకరకాల అందమైన రంగురంగుల వినాయక విగ్రహాలు పెడతారు. పెద్ద పెద్దవి కూడా పెడతారు. తెలంగాణలో హైదరాబాద్లో ఖైరతాబాద్ విగ్రహం పేలేనక గన్నది. దేశంలో పెద్దదిగా దీనికి పేరు ఉన్నది. పూలు పత్రాలు పెట్టి పూజలు నిర్వహిస్తారు. నిల్వ పత్రం మారేడు పత్రం గరిక జాజిపత్రి ఇల్లేడు అమ్మి కావి దానిమ వావిలి గన్నేరు మామిడి ఉత్తలేని మర్రి లాంటి 21 రకాల పత్రాలతో పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఉండ్రాళ్ళు చాలా
ప్రియమైనవి, కాబట్టి వాటిని వినాయకుడికి ప్రసాదంగా పెడతారు, దీపారాధన చేస్తారు. 11 రోజులు ఘనంగా పూజలు నిర్వహించి జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. వినాయకుడి గురించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి వినాయకుడు తల్లి పార్వతి చేసిన ఉండ్రాళ్ళు కురుములు నడవలేని విధంగా కరువు నిండా తిన్నాడు. దాంతో నాదుడు ఆయాసపడుతూ నడవలేక నడుస్తూ కింది కూలబడడంతో పై నుంచి చంద్రుడు చూసుకున నవ్వాడు. దానికి పార్వతి చంద్రునికి శాపం పెట్టింది. చవితి రోజు చంద్రుని చూసిన వాళ్ళకి నీలాపనిందలు కలుగుతాయని శపించింది. ఆ రోజు నుండి చవితి రోజున ఎవ్వరు కూడా చంద్రుని చూడరు. చూసిన వాళ్ళకి నీలాపనిందలు తప్పవని నేటికి భయపడుతుంటారు. ఒకసారి పార్వతి పరమేశ్వరుడు కూర్చుని ఉన్నప్పుడు కుమారస్వామి వినాయకుడు పందెంచుకున్నారు. ఎవరు త్వరగా ముల్లోకాలు తిరిగి రావాలన్నదే పందెం. అరే అన్న కుమారస్వామి, లోకాలు తిరిగి రావడానికి త్వరగా బయలుదేరి వెళ్తారు. కాని పాపం వినాయకుడు తన బొజ్జ నడవడం కష్టమై తానే ఆలోచించుకున్నాడు. ముల్లోకాలు కొలిచే శివ పార్వతుల చుట్టూ తిరిగితే తనకు ముల్లోకాలు తిరిగిన ఫలం వస్తుందని వారి చుట్టూ తిరిగి ప్రణమిల్లుతారు. అలా తల్లి తండ్రులపై తనకున్న భక్తి శ్రద్ధలు కూడా తయే అవకాశం ఉందని భావించారు. అలాగే చేశారు.